నమస్తే. దుబ్బాక నియోజకవర్గంలో నీలం మధు పర్యటన అయితే ముగిసింది అనుకోవచ్చు. ముఖ్య కార్యకర్తల సమావేశం చాలా అట్టహాసంగా జరిగింది. మనతో పాటు స్థానిక నాయకులు అందుబాటులో ఉన్నారు. ఈరోజు దుబ్బాక వచ్చిన తర్వాత ఈ సమావేశం చూస్తే ఒక సక్సెస్ మీటింగ్ లాగా అనిపించింది. ఏం చెప్తారు? డెఫినెట్లీ సక్సెస్ మీటింగే. రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత, మా ప్రజాపాలన వచ్చిన తర్వాత అందరూ కొన్ని కొన్ని మాకు సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రామిసెస్ నెరవేర్చేది ఉంది, రుణమాఫీ చేసేది ఉంది. ఆగస్ట్ 15 లోపల రుణమాఫీ చేస్తానడన్న అన్న అన్న మాట కట్టుబడి ఉండే మనిషి. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ అన్నకు ఇంకో సాకారంగా మిషన్ 15 అని ఒక తీసుకున్నారు. 15 పార్లమెంట్ సభ్యులు తెలంగాణ నుంచి పార్లమెంట్లో పోతే గొంతు మన గొంతు వినిపించి మనకు కావాల్సిన బడ్జెట్ తీసుకురాగచ్చే ప్రయత్నం చేస్తారు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరొచ్చినా ముఖ్యమంత్రికి తాడో మంచి చేతోడు వాదోడుగా ఉండాలని, దాంతో ఈ నీలం మదన్న ఇక్కడ గెలిస్తే ఒక వన్ ఆఫ్ ది మెంబర్స్గా అయిపోయి అన్నకు ఒక చేతిలో బాణం తిరగ తయారవుతారు. కంపల్సరీగా ఈ సక్సెస్ మీటింగ్ డెఫినెట్గా దుబ్బాకల పోయినసారి ఓట్ల కన్నా కనీసం 2x లేకపోతే 3x వచ్చినా మనం ఆశ్చర్యపోయిన విషయం లేదు. ఇక్కడ ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో మీటింగ్ అయితే జరిగింది. ఇదే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నరేంద్ర మోడీ వేవ్ నడుస్తుంది అని చెప్పి. 400 గెలవబోతున్నాం, అందులో మెదక్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు మీ మాజీ ఎమ్మెల్యే గురించి? మాజీ ఎమ్మెల్యే దక్కా ముక్కలు తినుకుంటా 2014, 2018 బై ఎలక్షన్ 2020లో 1079 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు ఏమని చెప్పి గెలిచిండు తెలుసా? పర్సనల్ మేనిఫెస్టో ఓపెన్ చేసిండు. 2 నాగలి, నిరుద్యోగ భృతి, నోటికొచ్చిన వాగుడు వాగిండు. అన్నిటికన్నా మోస్ట్ హైలైట్ వాగుడు అంటే 500 స్పెషల్ ప్యాకేజ్ నరేంద్ర మోడీ నుంచి తీసుకొస్తా అన్నాడు. అట్లాంటి వాగుడు వాగి మమ్మల్ని నమ్మించాడు ఓ స్టేజ్లో. వకీల్ సాబ్ కరెక్టే, బాగా చెప్తున్నాడు, కరెక్ట్ వైల్ ఆ పాయింట్లు మాట్లాడి మనకు తీసుకొస్తాడు. తీసుకొచ్చింది గుండు సున్నా. ఏమన్నా అంటే నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనీయలే, అది చేయలేనే. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలేదు కన్నయ్యా, నువ్వు మాట్లాడింది 500 స్పెషల్ ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏమా తీసుకురాకపోతేవి? నీ నరేంద్ర మోడీ కదా, నీ ప్రైమ్ మినిస్టరే కదా. 39 లక్షల బడ్జెట్టు అందులో 39 లక్షల మీద ఉన్నప్పుడు 500 రూపాయలు ఇచ్చుడు మీకు పెద్ద ముచ్చట్నా? 500 తీసుకురాలేకపోయినావు. ఎందుకయ్యా బుస్సు ముచ్చట్లు? ఎన్ని రోజులు అని చెప్తావు ఈ బుస్సు ముచ్చట్లు? అన్ని బుస్సు మా దుబ్బాక ప్రజలు గ్రహించారు కాబట్టి నిన్ను మంచా. మా అన్న చెప్తాడు లాగులలో తొండలు ఇడిచిడు రా, అట్లా నిన్ను ఇడిచిర్రు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్త వేషం వేసినావు, నరేంద్ర మోడీ హవా. నరేంద్ర మోడీ దేశానికి ఏం చేసిండు తర్వాత సంగతి, ఫస్ట్ నా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండు, నా తెలంగాణకి ఏం చేసిండు, నా దుబ్బాకకి ఏం చేసిండు. నిన్ను చెప్తే నిన్ను నువ్వే నోట్ల మన్ను పోసిపోతుంది మా అందరికీ. ఏం చేసినావు? జేబులలో కత్తెరలు పెట్టుకొని అటు ఇటు తిరుగుడు తప్పితే నువ్వు చేసింది ఏం లేదు. కాబట్టి నువ్వు వితండవాదాలు చెయ్యకు, పనికిరాని ముచ్చట్లు చెప్పకు, నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. దుబ్బాకను చైతన్యం చేస్తాం, నీకు మాటల గారిడి చేసుడు అలవాటు, నోటికొచ్చింది మాట్లాడు, బంద్ చేయి. వెంకట్రామిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎంపీగా గెలిచిన వెంటనే 100 ఫండ్ పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు అండగా నిలబడతానని చెప్పి. కేసీఆర్ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు ఆయన గెలుపు ఖాయం అని చెప్పి. ఏం చెప్తారు? 100 పెట్టి చేయడానికి ఎంపీగా అనక్కర్లేదు, మానవత్వం ఉన్నది చేయగలుగుతావు. ఎమ్మెల్సీ అయినావు, ఎమ్మెల్సీ అయిన కాడికి వెళ్ళి ఏం చేసినావు? నీ కనీసం ఎమ్మెల్సీ ఫండ్కి వెళ్ళి దుబ్బాకీకి ఏమి ఇచ్చినావు? యువత కోసం ఏం చేసినావు? స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినావా? ఉద్యోగాలు పెట్టించినావా? ఏం చేసినావు? అన్నీ ప్రగాఢబాలు వద్దు. బీఆర్ఎస్ మునిగిపోయింది, అయిపోయింది. మీఆర్ఎస్ త్వరలో మునిగిపోద్దని తెలుసు, కానీ ఈ 3 నెలలే ఖతమవుతా అనుకోలేదు మేము కూడా. ఎందుకోసం అంటే తెలంగాణ కోసం కొట్లాడినాం, మేము ఇది చేసినాం, ఓ ఎన్నో ముచ్చట్లు చెప్పారు కదా వాళ్ళు, అయిపోయాయి, ఖతమైపోయాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది, వెంకట్రామరెడ్డి అనేటోడు కనుమరుగవుతాడు. ఇవాళ ఫ్రెష్ ఫేస్ నీలం మధుకు గెలిపిస్తే అన్నకు ఒక చేతుల బాణం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అన్నకి ఇయ్యండి, అన్న ఎట్లా పనిచేస్తుండో మీకు తెలుసు. రాగానే ఫస్ట్ ప్రజాభవన్, ఏం భవన్ ఉండే ఇంతకుముందు, ఏదో భవన్ ఉండే, ప్రగతి భవన్ని మా ప్రజాభవన్ చేసిండు అన్న, కంచెలన్నీ ఇరగొట్టిండు. అట్లాంటి ఇరగొట్టేటోనికి ఇంకో బాణం ఇస్తే ఏం చేస్తాడో మీరే ఆలోచన చేయండి దయచేసి.
చివరిగా ఇతర అభ్యర్థులకి కాకుండా మీరు అన్నట్టు నీలం మధుకి దుబ్బాక ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి, ముఖ్యంగా యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్న ఈ తరుణంలో యువత నీలం మధుకి ఎందుకు ఓట్లేయాలి ఏం చెప్తారు? నీలం మధు కూడా యువకుడు అండి, ఆయన కూడా యువకుడు, 10 మందికి చేష్టోడు. రేపు పొద్దున ఆయనకు అవకాశం ఇవ్వండి. యువకులారా అప్రోచ్ ఉంటుంది, రా 4 సార్లు తిరగంగానే కూడా జోష్లు ఉంటాడు. ఏమి అలసడు అలసవాడిపోయేటోడు కాదు. నీలం మధు గురించి కూడా పర్సనల్గా మేము తెలిసిన వాళ్ళమే, మా అన్నకు ఆయనకు పర్సనల్గా చాలా హెల్ప్ అవుతుంది, కాకుండా రేవంత్ అన్నకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. రేవంత్ అన్న ముఖం చూసి నీలం మధుని గెలిపియండి. మళ్ళీ మీరన్నట్టు మీ ఎంపీగా నీలం మధు గెలిస్తే మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇదే ఓవరాల్గా దుబ్బాక నియోజకవర్గంలో అయితే ముఖ్య కార్యకర్తల సమావేశం ముగిసింది. నాయకులతో పాటు కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, దుబ్బాక నియోజకవర్గంలో నీలం మధుకు భారీ మెజారిటీ మేము ఇవ్వబోతూ ఉన్నాము, ఈసారి పార్లమెంటుకు బీసీ బిడ్డ నీలం మధును పంపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 దుబ్బాక నియోజకవర్గం. Thank you.